అండ్ సార్, ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఉన్న స్మితా సబర్వాల్ని తీసేసి ఆయన బ్యూరోక్రాట్లో అమరపాల్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది విన్నారా మీరు? ఇప్పుడు ఇద్దరు మంచి ఆఫీసర్లే, డెడికేటెడ్ ఆఫీసర్లే. ఓకే, స్మితా అగర్వాల్ హస్బెండ్ అయితే అతను కూడా ఐపీఎస్ అయితే అనుకుంటా. సో వీళ్ళిద్దరికి కూడా బ్యాడ్ నేమ్ లేదు. అమలాపాల్ అయితే ఇంకొంచెం యాక్టివ్ పర్సన్, ఇద్దరు కేసీఆర్లో పనిచేశారు. ఇంకా అమలాపాల్తో కొన్ని డిఫరెన్స్ వచ్చినాయి, కేసీఆర్తో డిఫరెన్స్ వచ్చినాయి. ఏముంది, అతను చెప్పింది ఒక్కోటి చేయలేదనుకో డిఫరెన్స్ వస్తుంది. కేటీఆర్ చెప్తే జరగకపోతే ఒకటి అందుకని పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. గెలిచినా కూడా గెలిచిన వాళ్ళు జంప్ చేసేస్తారు. అంటే మీకు ఎంత బ్యాడ్ నేమ్ వచ్చేసింది చూడండి. సాధారణంగా అంత మెజారిటీతో గెలిచిన వాళ్ళు అక్కడే ఉండాలి, నెక్స్ట్ మళ్ళీ మనం వస్తామని. అలా రాకుండా కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నారు. కాంగ్రెస్కి అవసరం లేదు, వాళ్ళు వచ్చేసిన వాళ్ళతో కలిస్తే ఇప్పుడు 76 77 అయిపోతుంది. మీకు అర్థమైంది? ఇప్పుడు అది కావాలని కూడా రేవంత్ రెడ్డి ఎందుకు కోరుకుంటున్నాడంటే మరి ఏంటో ప్లాన్ తెలియదు. ఇక్కడ బలం పెంచేసుకుంటున్నాడు ఎందుకు, కేసీఆర్ ఫ్యామిలీని నిర్వీర్యం చేయడానికి. ఎవడో క్వశ్చన్ వేశాడు, చాలా బాగుంది అది, మీరు ఎవరో గమనించలేదు అనుకుంటుంది. మీరు ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ చాలా కొంచెం ఇది కదండి, వాళ్ళు దొరలాళ్ళు ఎవరు, మన కేసీఆర్ పై హోమ్ వాళ్ళు, కపిల్ చిట్ ఫండ్స్ వీళ్ళందా వెలం ధరలు, మంచి క్యాస్ట్ అది, అలాగ అనుకోడు, అన్నీ మంచి క్యాస్ట్లే. సో జలగ వెంకటరావు గారు చేసిన తర్వాత మళ్ళా కేసీఆరే, మీకు అర్థమైతే ఇప్పుడు. సో అంత సంపాదన చేస్తున్నారు, తెలంగాణ సెపరేట్ చేసామని చెప్పేసి దళితులకి అందరికీ మోసం చేసేసి ఇవన్నీ మొత్తానికి అది అందరూ చూశారు. ఇంకా అద పదాలకు నొక్కేశారు విలేజెస్లో కేసీఆర్ ఫ్యామిలీని. వాళ్ళు చాలా మైనర్, ఇప్పుడు ఆంధ్రాలోనూ మన తెలుగు రాష్ట్రాల్లో రాజులు ఎలాగా క్షత్రియులు మైనర్, కమ్మాసే 3.54. అర్థమైంది? ఇప్పుడు ఎక్కువ ఉన్నది కాపులే, వాళ్ళలో ఉన్న తెగలన్నీ గెలిపించుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఐక్యమత్యం లేక ఇలా ఏడుస్తున్నారు. అర్థమైంది మీకు? మళ్ళా మళ్ళా చెప్పి 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 చెప్పలేకపోతున్నాను. అది ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక క్వశ్చన్ అడిగాడు, ఒకడు మీరేం భయపడుతున్నారా వీళ్ళ క్యాస్ట్కి అని. ఎందుకంటే వాళ్ళు మీడియా కూడా కొనేశారు కదా ఈ మధ్యన, టీవీ నేను అయిన అప్పుడు అతను అన్నాడనమాట, అసలు మాకుతో వాళ్ళు కంపేర్ చేయటం అన్నాడు. మా రెడ్డిస్ ముందు వాళ్ళు ఎంత కూడా లేదని డైరెక్ట్ చెప్పాడు. మరి క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటుంది ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, అవన్నీ మర్చిపోయారు. సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు. ఆ క్యాస్ట్ మా క్యాస్ట్తో కంపేర్ చేసిన దాన్ని నథింగ్, ఒక ఇంటర్వ్యూ ముక్కలా చెప్పాడు ఎవరో మరోడు, సముద్రంలో వాటర్ డ్రాప్ ఇన్ ద ఓషన్ అన్నాడు. ఎక్కడికి రెడ్డీసే తక్కువ, హోల్ ఆంధ్ర అండ్ తెలంగాణ కలిస్తే 6-7% ఉంటారు. వాళ్ళు చాలా తెగలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఎస్టీలు ఉన్నారు, కొండరెడ్డి అని, ఆ రెడ్డి అని, బొంగిరెడ్డి అని చాలా ఉన్నాయి. సో అన్నీ కలిసినా కూడా 6-7% ఉంటారు. అందులో వీళ్ళ ఒక సముద్రంలో దానిలాగా ఒక డ్రాప్ ఇన్ ద ఓషన్, వాళ్ళతో మాకు పంపేరేసిన అసలు ఎలా అడుగుతారు మీరు అన్నాడు. అంటే క్యాస్ట్ కూడా కట్ చేసి వాళ్ళు పాడేశాడు. ఇలా అనకూడదు, చీఫ్ మినిస్టర్ అందరూ సమానమే, ఇంకా ఇవి లేకపోయినాయి. నో ఇనిబిషన్స్, దాన్ని ఏమంటారో మొహాటలు పోని అలాగ అనేసాడు అనమాట యాక్చువల్గా. సో అమరాపాల్ కూడా ఏమాత్రం కొంచెం డిఫరెన్స్ వచ్చినా వీళ్ళు పట్టుకుందాం అని చెప్పేసి అతను ఒక పెద్ద ఇష్యూలో అది తర్వాత మాట్లాడుకుందాం, ఆ ఇష్యూలో అమ్మాయి డిఫర్ అయింది కేసీఆర్కి, ఆవిడ పట్టుకున్నారు. స్మితా అగర్వాల్ ఎప్పుడు కూడా న్యాయంగా పోతూ ఆ అమ్మాయి ఉన్నంతసేపు నువ్వు న్యాయంగా వెళ్తూ ఆ అమ్మాయి కొంచెం గ్లామరస్గా అందంగా ఉంటుంది కదా, ఆ దాన్ని బాగా వాడేసుకుంది అమ్మాయిని. తెలుసా అమ్మాయికి ఈ పక్కన చూపు కెమెరా పట్టుకుంటాడు, ఆ పక్కన చూపు కెమెరా పట్టుకుంటాడు, అది ఏ విధంగా మొత్తం పెట్టేస్తారనేది కొంచెం జాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉండేది. ఎప్పుడైనా గమనించండి, షీఈస్ వెరీ కాన్షియస్ అబౌట్ హర్ లుక్స్, సంసార పక్షంగా ఉండి అలా చాలా, బికాజ్ షీఈస్ బ్యూటిఫుల్ లేడీ. సో దాన్ని ఈ యూట్యూబర్స్ వాళ్ళు క్యాష్ చేసుకున్నారు బాగా. మీరు చూసి గమనించారు, కొన్ని వందలు ఉంటాయి. ఆ మామూలుగా కూర్చున్నా కూడా జీయాతో ఉంటాడు అవడం, బికాజ్ షీఈస్ గుడ్ లుకింగ్ అండ్ వెరీ స్మార్ట్ అండ్ స్మార్ట్ షీ స్మార్ట్ ఇన్ హర్ జాబ్. చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటుందట, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా షీ డిజర్వ్స్. అందుకనే వాళ్ళు ఇచ్చారు. మనం చెప్పేది ఏంటి, మనం చెప్పేది కాదు, షీ వాజ్ సర్టిఫైడ్ బై ది గవర్నమెంట్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ విత్ షీ పాస్ త్రూ. అమలాపాల్ కొంచెం డిఫరెంట్, కొంచెం యాక్టివ్ పర్సన్, కొంచెం హైపర్ యాక్టివ్ అనొచ్చు.
వీళ్ళిద్దరూ కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేశారు, కేసీఆర్ కావాల్సిన వాళ్ళు. ఆ అమ్మాయి ఆయనకి ఏదో పని చేయలేదు, ఏదో సంథింగ్ ఎక్కడో, అది ఇంకా బాగా చూస్తే కానీ తెలియదు మనకి. అక్కడ డిఫర్ అయింది, అతను వీళ్ళిద్దరిలోనే వాళ్ళని పట్టుకున్నాడు. స్మిత అగర్వాల్ని పట్టుకున్నా కూడా ఏముంటుందంటే రేపు వద్దు ఏమన్నా లీక్ అయింది అనుకో, టెలిఫోన్ లీక్ లాగా, ఆ అమ్మాయిని అప్పుడు కోవర్ట్ అనాలి, ఆ పని చేయదు. నో ఐఏఎస్ ఆఫీసర్ విల్ డూ దట్. వీళ్ళు అనుకుంటారు అందుముందు ఇలా ఉన్నాం కాబట్టి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి చెప్పేస్తారు, బొత్తడికి మోసం వస్తుంది వాళ్ళ జాబ్కి. ఓకే, అలాగే దెబ్బ అయిపోయిందే ఎర్రా శ్రీలక్ష్మి, ఈజ్ అ కాపు. మరి మొన్న బొకే ఇస్తుంటే బొకే తిరిగిచ్చాడు. అవును, అది వైరల్ అవుతుంది వీడియో. అదేందే, కాకపోయినా కూడా అమ్మాయి జైల్లో పెట్టారు 1.5 ఇయర్. ఎందుకంటే ఆవిడ పొజిషన్లో ఉన్నప్పుడు పెట్టవలసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు. వైఎస్ఆర్కి పెట్టలేదు, ఈవిడ పెట్టేసింది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నాకు బాగా పరిచయం ఉంటాను. అలా పెట్టింది కాబట్టి జైలుకి వెళ్ళిపోయింది గాలి జనార్దన్ రెడ్డి మైన్స్ కేసులో. ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటే మంచిది, ఎవరు పట్టుకోలేనట్టుగా కొంతమంది ఆఫీస్, కొంతమంది దొరికిపోతారు. దొరికిపోతారు కాబట్టి ఆమె హస్బెండ్ కూడా కన్ఫర్డ్ ఐపీఎస్, డైరెక్ట్ ఐపీఎస్ కాదు. ఎర్రా శ్రీలక్ష్మి హస్బెండ్ గోపీకృష్ణ అంటారు, అతను ఎస్టీఓ ఎస్సీఓ, తను కాపు. వాళ్ళ ఇంట్లో అందరూ ఐఏఎస్ చదివారు, మంచి ఇంటెలిజెంట్ గర్ల్స్. నాకు బాగా పరిచయం, ఎందుకు చెప్తానంటే చెప్పవలసిన అందరి బుషి కూడా చెప్పాను. మరి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎన్ని అందరూ కూడా బొగ్గలు పట్టుకెళ్తారు, పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళు రిటైన్ చేయరు. ఎందుకంటే షీజ్ అ కాపు ప్లస్ వైఎస్ఆర్ కావాల్సిన వ్యక్తి. జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి హేట్స్ దిస్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు. సో ఆ పార్టీ కింద లెక్క ఇంకా. మరి బొగ్గ తిరిగి ఇచ్చేపోతే ఏం చేస్తాడు, ఇచ్చాడో ఆపద్ధర్మంగా అనుకోకుండా పట్టుకోలేదో, ఈ అమ్మాయి వాళ్ళు తీసేసుకున్నది. సో దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. అదేవిధంగా స్మిత అగర్వాల్ ఉంది కదా, ఆవిడైతే కొత్త చీఫ్ మినిస్టర్ని విషయం దగ్గర రాలేదన్నారు. మరి అవును అన్నారు కదా, అంటే షీ వాజ్ మస్ట్ బీ ఫీలింగ్ కాంప్లెక్స్డ్. ఇక్కడ ఆల్రెడీ బయట సోషల్ మీడియాలో ఎక్కువ విపరీతంగా ఆ అమ్మాయిని హైప్ చేశారు. ఎందుకు హైప్ చేశారు, అందగద్దని. ఆ హైప్ అమరాపూర్ కూడా ఉంది, దానికంటే ఈ అమ్మాయి కొంచెం బాగుంటుంది అనుకుంటా ఫేర్ కాంప్లెక్షన్ తోటి. సో ఆ దాంతో ఇంకా కేటీఆర్కి కేసీఆర్కి బాగా కావాల్సిన ఆఫీసర్ అని. ఎంత ఆఫీసర్ అని ఆవిడ లిమిట్స్లో ఆవిడ లేకపోతే శ్రీలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాలి ఇప్పుడు, అలా వెళ్ళలేదంటే ఆవిడ చాలా తెలివితేటలుగా ప్రవర్తించుంటుంది. అంతే తప్పితే ఆవిడని కూడా వీళ్ళు తీసుకోవచ్చు. ఏమో రేపొద్దున ఫోన్లో అనుమానం, మనిషికి అనుమానం పెరిగిపోతాం. సరే రేవంత్ రెడ్డికి ఎటువంటి అనుమానం, ఆమ్రాపాల్ అయితే ఒకసారి కేసీఆర్ మాటం లేదు కాబట్టి అని ఉన్న వాళ్ళే పట్టుకోవాలి. వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఐఏఎస్ ఆఫీసర్ని, అందులో వాళ్ళనే బెస్ట్. కేసీఆర్తో ఎవరి డిఫరెన్స్ ఉందో అది తప్పలేదు. ఎవడ స్కిన్ ఆట కాపాడుకోవాలి. ఈ కెనాట్ ఇన్వైట్ సంబడి ఊ కెన్ బి ఏ కోవర్ట్. పిల్లవు పిల్లకి బ్యాట్ని పిల్లిని సంగ్రహం పెట్టుకున్నట్టు బెటర్ కదా. అంచేత ఇతరకి ఎమికబుల్గా ఉండే వాళ్ళే పెట్టుకుంటారు. ఎనీ చీఫ్ మినిస్టర్ విల్ డూ దట్. ఇటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత బాగా ఇంకా అతను తెలియదు. అంటే కొత్తగా ఏడు కాబట్టి, ఆయనకి మూడోసారి కాబట్టి ఎవరెవరు ఎటువంటి ఆఫీసర్లో బా ఎలా ఉంటుందో, ఎటువంటి జర్నలిస్టులో, జర్నలిస్ట్కి బాగా గిఫ్ట్ చేసి ఇచ్చింది చంద్రబాబు నాయుడే. మీకు అర్థమైందా, కొన్ని కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని కొన్ని మైలేజ్లు ఉంటాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని, ఎప్పటి నుంచి ఆయన అంటాడు కదా 40 సంవత్సరాలు అని, ఎక్కడ ఇక్కడ వర్కౌట్ అవుద్ది ఆయన ఎక్స్పీరియన్స్. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రిటైర్ అయిపోయారు, యు అండర్స్టాండ్ నా. ఆయనే రిటైర్ అయిపోయిన ఏజ్లో ఉన్నాడు 70 ప్లస్. హీ నోస్ మెనీ పీపుల్, ఎవరెవరు ఏం చేస్తారు, ఎవరెవరిలో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎవరెవరికి సెంటర్తో సంబంధాలు ఉన్నాయి, అవి ఆయనకి బాగా తెలుసు. మేబీ రేవంత్ రెడ్డి కూడా అడుగుతాడు సజెషన్లు, వాళ్ళిద్దరూ ఏమో అడుగుంటే మాకు తెలియదు కదా. ఆయన శిష్యుడే కదా, ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి. యంగ్ విత్ బై ఆల్ మీన్స్ ఆ గురువుని విస్మరించడు అని అనుకుంటున్నాను నేను. సో అమరాపాల్ ఈజ్ ఎ పర్సన్ హూ కెన్ బి ఏ బెటర్ ఆఫీసర్. మోర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చినట్టున్నారు ఆవిడకి, మోర్ దెన్ 2-3 రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆవిడ చేయగలదు, ఆమె కొంచెం హైపర్ యాక్టివ్ ఆఫీసర్. ఓకే.